ఈ రోజు మన వీడియోలో పాతకాలం నాటి కొరటు దోసల్ని తయారు చేసుకోబోతున్నాము. ఈ దోసలకి ప్రాసెస్ మామూలు దోసల ప్రాసెస్సే ఉంటుంది, కాకపోతే ఒక చిన్న చేంజ్ ఉంటుంది. కానీ ఈ దోసలు అయితే మెత్తగా రుచిగా చాలా బాగుంటాయి. దీని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాము. ముందుగా రెండు బౌల్స్ తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకోవాలనుకుంటున్నామో ఆ గ్లాస్తో ఒక గిన్నెలో ఒక గ్లాస్ మినపప్పును వేసుకోవాలి. అదే గ్లాస్ తోటి 5 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి. రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. అంటే ఒక మినపప్పుకి 5 బియ్యాన్ని తీసుకోవాలి. వీటిని వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎనిమిది గంటల తర్వాత వీటిని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని వాటర్ని వంపేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక గుప్పెడు బియ్యం వేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టిన తర్వాత కొంచెం లిక్విడ్గా ఉండేలాగా చూసుకోవాలి. పొయ్యి మీద 1/4 లీటర్ మరుగుతున్న వాటర్లో ఈ మిక్సీ పట్టుకున్న పిండిని వేసుకొని బాగా కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు బియ్యాన్ని గ్రైండర్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి బాగా మెత్తగా అయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పిండిని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ పిండి బాగా మెదిగింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 6 గంటల పాటు పక్కన ఉంచుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ అయినా పక్కన ఉంచుకోవచ్చు. ఆరు గంటల తర్వాత ఇప్పుడు కొరటు దోశ పిండి రెడీ అయిపోయింది. చూసారా ఎక్కడ పిండి ఎంత బాగా పొంగిందో. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి పిండిని తీసుకొని దోసల్ని వేసుకోవాలి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోసల్ని వేసుకోవచ్చు. మనం ఇలా గిన్నెలో తీసుకున్న పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని దోసలు వేసుకోవటమే. Yeah.
టేస్టీగా ఉండే దోశలు రెడీ అయిపోయాయి. వీటిని పచ్చిమిర్చి టమోటా చట్నీతో, పల్లీ చట్నీతో, వెజిటేబుల్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్ చట్నీ ప్రీవియస్ వీడియోస్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావలసిన వారు ఒకసారి వాచ్ చేయండి. ఇలా దోశల్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది.